కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది శృతి హాసన్. అయితే ఆ తర్వాత తండ్రి నీడ నుంచి బయటపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్న శృతి హాసన్ తన ఆరోగ్యంపై ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను శారీరకంగా పర్ఫెక్ట్గా లేనంది. శృతి హాసన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతోందట. బాగా తినడం, కంటి నిండా నిద్రపోవడం, పనిని ఆస్వాదించడం ద్వారా వాటిపై పోరాడుతోందట. తన బాడీ పర్ఫెక్ట్గా లేకున్నా హృదయాన్ని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోందట. ఇలాంటి సమస్యలు మహిళలకు సాధారణమన్న శృతి హాసన్ తమ సమస్యలను బయటకు చెప్పేందుకు మహిళలు సంకోచించొద్దని సలహా ఇచ్చారు.